రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇన్ఫెక్షన్ రేటు బాగా పెరిగిన తర్వాత తప్పనిసరిగా తగ్గుతుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి డౌన్ ట్రెండ్ కొనసాగుతుందంటున్న ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఈ కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఈ పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తాయి, మరణాల సంఖ్య ఎప్పుడు తగ్గుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రధానంగా పాజిటివ్ కేసులు దాదాపు అన్ని జిల్లాల్లోనూ భారీగా పెరుగుతున్నాయి. ఇటు మొదటి స్థానంలో తూర్పుగోదావరి ఉంది, రెండో స్థానంలో కర్నూలు ఉంది. ఈ పాజిటివ్ కేసులు ఎప్పుడు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనము 25 లక్షల టెస్ట్ మార్క్ చేరాము. డిసీజు పాండమిక్ అయినప్పుడు మొత్తం అన్ని కంట్రీస్లో ఉన్నప్పుడు అది స్లోగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ అయిన తర్వాత అది ఒక పీక్కు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత అంటే పీక్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పీక్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత స్లోగా తగ్గుతుంది. ఇప్పుడు మనము ఈస్ట్ గోదావరి తర్వాత కర్నూలు ఈ రెండిట్లో ఆల్మోస్ట్ పీక్ స్టేజ్కి రీచ్ అయ్యి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతూ ఉంది. 21 ఆగస్టు నుంచి ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ కొనసాగుతుంది. కొనసాగి పూర్తిగా కిందికి ఫాలో అయ్యే అవకాశము 1 నెలలో వస్తుంది. ఎఫెక్టివిటీ రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంది, 10 దాకా ఉంది. ఇది కూడా తగ్గుతుంది. తర్వాత ఈ నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇదంతా కూడా ఇది మనమేమి జోస్యం చెప్పడం లేదు. ఇది ఒక సైంటిఫిక్ అనాలిసిస్, పక్కా సైంటిఫిక్ అనాలిసిస్. అంటే సెప్టెంబర్ నుంచి ఈ టెస్ట్ చేయడం కూడా తగ్గించవచ్చు. ఇది ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం తీసుకున్న చర్యలు కాబట్టి ఇది డెఫినెట్గా నిజం అవుతుంది. దీంట్లో ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరమూ లేదు. ఇందాక మీరు ఎప్పుడు వాళ్ళు చెప్తున్నారని చెప్తున్నారు కదా సార్, అంటే ఎంతమందికి వచ్చి ఇట్లా పోయిండొచ్చు లేదా ఇట్లా ఏమన్నా లెక్క ఏమన్నా ఉందా? దీన్ని సీరో సర్విలెన్స్ అని అంటారు. అంటే మనము ఇప్పుడు కొందరికి టెస్టులు చేస్తున్నాము. టెస్టులు చేసినప్పుడు 50,000 టెస్ట్ చేసినప్పుడు 10,000 టెస్టులు పాజిటివ్ వచ్చాయి. అంతేకాకుండా టెస్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది సమాజంలో ఉంటారు కదా, వీళ్ళు ఎలా ఉన్నారు సిమ్టమ్స్ లేకోకుండా అని చేసేదాన్ని సీరో సర్విలెన్స్ అంటారు. ఈ విధమైన సీరో సర్విలెన్స్ ఆల్రెడీ మనము చేశాము. దీంట్లో ఢిల్లీలో చేసినప్పుడు 23% వచ్చింది, మహారాష్ట్రలో వేరే చోట చేసినప్పుడు కూడా 25% దాకా వచ్చింది. మనము మన స్టేట్లో చేసినప్పుడు అత్యధికంగా 15% పైన ఉంది. అనంతపురం జిల్లాలో అనధికార లెక్కల ప్రకారం 23% వరకు ఉంది. ఇప్పుడు మనము దీన్ని భారీగా శనివారం నుంచి చేయబోతున్నాము. 3,700 మంది ఒక్కొక్క క్లస్టర్గా తీసుకొని, క్లస్టర్ బయట ఉండేవాళ్ళు, క్లస్టర్ లోపల ఉండేవాళ్ళును, ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఏమీ లేవు, జబ్బు ఏమీ లేని వాళ్ళ నుంచి బ్లడ్ సేకరించి ఈ సీరో సర్విలెన్స్ చేస్తాము. ఇది ఒక 15 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. నవంబర్ డిసెంబర్ లోపల 60% ఇంకా ఈ ఇన్ఫెక్షన్స్ అచీవ్ అయినాయంటే, ఎందుకంటే డబ్లింగ్ రేట్ ఇప్పుడు 10 డేసే ఉంది, ఈ ఇన్ఫెక్షన్ ఈజీగా నవంబర్ లోపల 60%కు వచ్చేస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ అవసరమే లేకపోయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవి మనకు ఇంత అలార్మింగ్గా ఉండదు. ఇంతకుముందు స్వైన్ ఫ్లూ మాదిరి లేదా ఎబోలా మాదిరి అక్కడ కొన్ని వస్తుంటాయి. ఇంకా మన జన జీవితంలో అది ఒక భాగస్వామ్యం అయిపోతుంది. మన రొటీన్ వర్క్ నడుస్తుంటుంది, కొందరికి వస్తుంటుంది, కొందరికి పోతుంటుంది, స్లోగా వ్యాక్సిన్ వస్తుంది. ఈ విధమైన చర్యలు జరుగుతాయి. మనం ఇంత భయపడి లాక్డౌన్ చేసుకొని మొత్తం స్టాండ్ స్టిల్ కావాల్సిన పని తప్పిపోతుంది. ఈ ఆసుపత్రిలో మొన్న విజయవాడలో జరిగింది కదా, ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికే మనము ఏం చేయాలంటే, ముందు ఈ లాడ్జుల్లో ఇటువంటి అన్ని క్వారంటైన్ సెంటర్లకు ఇచ్చిన దానిలలో ఇవన్నీ పెడుతున్నారు, ఐసోలేషన్ సెంటర్కి ఇచ్చిన దాంట్లో ఇవన్నీ ఆపాలి. వాళ్ళకన్నిటికి కూడా అన్ని పర్మిషన్స్ తీసేసి మనము ఇంకా వీలైతే అన్ని ఖచ్చితమైన నిబంధనలు వాళ్ళు పాటిస్తున్నారా లేదా అని కూడా చూడాలి. ఇప్పుడు మనకు ఇంకా ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఉపేక్షిస్తుంది అని అనుకోవద్దండి. డెఫినెట్గా చర్యలు అనేది కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే వైద్యులు బాధపడతారు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, అందరూ ప్యానిక్గా ఉండరు. ఎవరో డబ్బులు ఉండేవాళ్ళు మేము పోతాం అని పరిగెత్తిపోతున్నారు. 90% వైద్యం గవర్నమెంట్లోనే జరుగుతోంది, అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు, 60% రికవరీ రేట్ ఉంది, అందరూ ఆనందంగా పోతున్నారు అని చెప్తున్నాం కదా. అసలే ఇది ఏం పెద్ద ప్రమాదకరమైన వైరస్ కాదు, 80% బాగవుతారు, 15% ఆక్సిజన్ పెడితే బాగవుతారు, ఎవరో 3-2% సీరియస్ అయ్యేది. దీనికి ప్రజలు ఊరికే ఎంత చెప్పినా కానీ వినుకోకుండా పరిగెత్తి ప్రైవేట్ హాస్పిటల్లో
పోయి జాయిన్ అయ్యి ఒక 10% పోతున్నారు వాళ్ళే డబ్బులు కట్టుకుంటున్నారు మళ్ళీ డబ్బులు పోయినాయి పోయినాయి అంటారు వీళ్ళు పోతున్నారు కడుతున్నారు వాళ్ళు లోపల వేసుకుంటున్నారు కాబట్టి దీని మీద మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేదు ఎందుకంటే 90% బీదలకు అందరికీ వైద్యం అందుతంది కదా అని సో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మన గవర్నమెంట్ చర్యలు తీసుకుంటది సార్ ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు కరోనా గురించి ఎక్కువ భయపడొద్దండి ఇదేమీ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది కాదు మన అజ్ఞానమే ఎక్కువ ప్రమాదకరమైనది ఇది తెలుసుకోకుండా ఊరికే భయపడి అజ్ఞానం వల్ల మనకు కష్టార్జితాన్ని అప్పులపాలు చేసుకొని ఏమో అయిపోతుంది ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటే 80% బాగైతున్నారు అని చెప్తుంటే అర్థం కాకోకుండా మీరు ప్రైవేట్ హాస్పిటల్ లకు పరిగెత్తుతా ఉంటే మరి దీని అజ్ఞానం గాక ఏమంటారు చెప్పు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈ విధంగా పరిగెత్తడం లేదు అమెరికాలో అందరూ హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు వాళ్ళు ఇంటికే వచ్చి ఆక్సిజన్ పెడుతున్నారు వెంటిలేటర్ అవసరమైతేనే హాస్పిటల్ తరలిస్తున్నారు మనం ఆక్సిజన్ ఉండే వాళ్ళం కూడా తరలిస్తున్నాము అంబులెన్సులు పెట్టినాము విలేజ్ హెల్త్ వర్కర్లను పెట్టినాము హోమ్ ఐసోలేషన్ పెట్టినాము కిట్లు పెట్టినాము ఎవ్రీథింగ్ రెమ్డెసివిర్ ఇట్లా కాస్ట్లీ ఇంజక్షన్లు 50,000 60,000 కూడా ఇచ్చి ఫ్రీగా వైద్యం చేస్తుంటే మేం పరిగెత్తాం అని ఒక 5-6% ప్రైవేట్ హాస్పిటల్లో పరిగెత్తే వాళ్ళ గురించి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎక్కువ వాళ్ళని పట్టించుకోద్దండి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి మేము పోయి కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షలు 10 లక్షలు కట్టించుకున్నాము అని చెప్పడం కోసం మీకు చెప్తుంటారు వాళ్ళ మాటలంతా వినొద్దండి గవర్నమెంట్ హాస్పిటల్లో 90% వైద్యం జరుగుతుంది అత్యున్నత ప్రమాణాలతో వైద్యం జరుగుతుంది ట్రీట్మెంట్ బయట అయినా ఒకటే లోపలైనా ఒకటే అంతా ఒకటే బయట డబ్బులు కడతారు లోపల డబ్బులు కట్టారు మిగతాదంతా సేమ్ టు సేమ్ రిజల్ట్స్ కూడా సేమ్ టు సేమ్ చనిపోయే వాడిని బయట బ్రతికించలేడు లోపల బ్రతికించలేడు మన దాంట్లో రిజల్ట్స్ 0.9% అంటే 1% కంటే తక్కువ ఉంది కాబట్టి మీరు ఏమాత్రము అప్పు సప్పు చేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్కు బయట పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఫోన్లు చేసే చెప్పే ఆ యొక్క మాటలు విని మీరు నష్టపోవద్దండి ధన్యవాదాలు సార్ ఇది డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తుంది కెమెరామెన్ శేషుతో శ్యామీ టీవీ న్యూస్ కర్నూలు